हाई फ्रेंड्स वेलकम टू आवर चैनल वेन्न एला तीयालो चूपिंचालनुकुंटुन्नानु इदी पालपैन मेगड पालु काची दानिपैन वच्चिन मेगड़नी तीसी ओक पक्कन उंचुतामु उंची 10 डेस कि ओकसारि वेन्न तीस्तामु आ प्रोसेस शेर चेस्तानु मीकु चूसारु कदा ई मेगड़नंत मिक्सी जार्लो वेसुकोनी बागा ग्राइंड चेसुकोवालि कोंचेम वाटर वेसुकुंटे सरिपोतुंदि आ वेन्नंता पैकि वच्चेस्तुंदि वीडियोलो चूपिस्तानु చూస్తున్నారు కదా ఇలా తీస్తే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అట్లా వస్తే పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే వెన్న అనేది ఆ లిక్విడ్ అంతా సెపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా బాల్ లాగా వస్తుంది ఆ కన్సిస్టెన్సీలో వస్తే మనం వెన్న అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే సో ఇలా వెన్న మొత్తం తీసేసి దాన్ని కాచి స్టోర్ చేసుకునే ప్రాసెస్ కూడా చూద్దాం మనం ఒక 10 డేస్ వరకు అలా నిల్వ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని ఫ్రెష్ వాటర్ లో మనం తీసుకున్న వెన్న అంతా వేసి ఒకసారి కడుక్కుంటే అది చాలా కాలం పాటు ఫ్రెష్ గా ఉంటుంది సో ఒకసారి అలా ట్రై చేయండి మీరు కూడా ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి వెన్న అనేది అప్పుడు నీట్ గా ఉంటుంది అలాగే నెయ్యి కూడా ఏ స్మెల్ రాకుండా చాలా రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది బయట నుండి నెయ్యి ప్యాకెట్లు కొనుకొచ్చి యూస్ చేయడం అంత హెల్త్ కి మంచిది కాదండి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళైనా సరే వీక్లీ వన్స్ ఇలా తీసుకోవచ్చు ఆఫీస్ సండే హాలిడే ఉంటుంది కదా అలా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెన్న తీసి పిల్లలకి పెట్టడం అంటే చాలా మంచి హ్యాబిట్ పిల్లలకి నెయ్యి వేసి పెట్టడం అలవాటు చేయండి అప్పుడు వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ మజ్జిగతో మనం ఊర మిరపకాయలు చేసుకోవచ్చు అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్